ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక అరగంట లోపు యు నీడ్ టు గివ్ హిమ్ అ బెడ్. నోబడీ నో పేషెంట్ షుడ్ సే నేను ట్రై చేసినా కూడా నాకు బెడ్ దొరకడం లేదు అన్న మాట ఎక్కడ కూడా రాకూడదు. వస్తే కలెక్టర్స్ అండ్ జేసీస్ హు ఆర్ హ్యాండ్లింగ్ దిస్ ఎఫైర్ విల్ బీ డైరెక్ట్లీ హెల్డ్ అకౌంటబుల్. దిస్ ఇస్ వన్ థింగ్ వాట్ ఐఎమ్ వెరీ కేటగారికలీ టెలింగ్. ఎందుకనంటే ఎవరైనా పేషెంట్ వచ్చి నాకు బెడ్ దొరకలేదు అన్న మాట దయచేసి వచ్చింది అని అంటే మన మానవత్వం మీదనే అదొక ప్రశ్న. ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ ఎవ్రీ హాస్పిటల్లో పనిచేసే ఎవ్రీ డాక్టర్ ఆ మానవత్వం చూపించాలి. నో హాస్పిటల్ షుడ్ ఎవర్ సే బెడ్ లేదు నేను ఇవ్వను అని. దిస్ ఇస్ గోయింగ్ టు బి ట్రీటెడ్ యాజ్ ఎ వెరీ సీరియస్ క్రైమ్. అది కలెక్టర్లు ఆ నెంబర్స్ 104 కానీ ఆ 144-10 కానీ మీరు చెప్పే డిస్ట్రిక్ట్ కాల్ సెంటర్ నెంబర్ కానీ ఎవరికైనా ఫోన్ చేసి వస్తే బెడ్ లేదు అనే పరిస్థితి రాకూడదు. డైరెక్ట్గా నేరుగా హాస్పిటల్కి వెళ్తే బెడ్ లేదు అన్న మాట కోవిడ్ కేర్ హాస్పిటల్లో ఎక్కడ కూడా రాకూడదు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.